వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలండి, మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజు గ్రీన్ చిల్లీ చెప్పుతున్నాను అండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ రెండు రకాలు తీసుకున్నాను, ఒక బ్లాక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా తెల్లి ఉల్లిపాయలు తీసుకుని, కొద్దిగా అల్లం, ఒక ఆనియన్, ఒక ఆలు కట్ తీసుకుని నేను గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. మనం ఇక్కడ కడాయి పెట్టుకునేక ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకోవాలండి. వాటర్లో ఇవన్నీ మనం కుక్ చేసుకోవాలి. మన పచ్చిమిరపకాయలన్నీ ఇవన్నీ వేసుకుంటున్నాను. వేసుకునేక దీంట్లో ఆలు, ఇవన్నీ ఆనియన్ ఒక్కటే వేసుకోవాలండి. మనకు ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు గ్రీన్ చిల్లీకి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కుక్ చేసుకోవాలని, ఇవన్నీ వేసుకునేక దీంట్లో నేను కొద్దిగా వెనిగర్ వేస్తానండి. వెనిగర్ వేస్తే చాలా కొంచెం టేస్ట్ ఉంటుంది. మన ఇది గ్రీన్ చిల్లీ అనేది చెడిపోదు. కొద్దిగా నేను వేసుకున్నాను వెనిగర్. వేసుకునేక తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునేక ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. బాగా కలుపుకునేక మన మూత పెట్టి ఇవన్నీ మగ్గనీయాలండి. కొంచెం మగ్గనిస్తాను, ఒక 2 నిమిషాలు మగ్గనీయాక. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయినాయి, ఇవన్నీ మగ్గిపోయినాయి. మళ్ళీ ఒకసారి నేను కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకునేక మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. బాగా కలుపుకునేక ఇవన్నీ చల్లబడాలండి. మన వాటర్ అన్నీ దీంట్లోనే వింకిపోవాలండి. అన్నీ ఆరిపోయినాయి మన వాటర్ అనేది దీంట్లో. మళ్ళీ కొంచెం నేను మగ్గనిచ్చినాను. చూడండి, వట్టిగా చల్లగా కూడా అయిపోయింది. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి ఇవన్నీ వేసుకునేక ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మనం దీనికి చాలా మెత్తగా పేస్ట్ వేసుకోవాలండి. మనం ఇక్కడ చూడండి, నేను మెత్తగా పేస్ట్ తీసుకున్నాను. బాగా ఇలా మెత్తగా వేసుకోవాలండి. కొంచెం కూడా మనకు ఇప్పుడు మేము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి బరక బరక లేకుండా మెత్తగా పేస్ట్ మాదిరి చేయాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నాను. మన పేస్ట్ అనేది కడాయిలు వేసుకోవాలి. చాలా చిక్కిగా అనొస్తుంది. ఇక్కడ మనకు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకునేక మళ్ళీ మనము చిక్కగా ఉందో పలచగా ఉందో చూసుకోవాలి. ఒక మీడియం సైజ్ పెట్టుకోవాలండి. అంత చిక్కగా కాదు, అంత పలచగా లేదు. మనము టొమాటో సాస్ ఎట్లా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చేసుకునేక తగినంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 ఉసుకులు షుగర్ యాడ్ చేసుకున్నాను. మా షుగర్కి కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను గ్రీన్ కలర్. ఇక్కడ ఒకసారి ఇవన్నీ కలపాలండి. కొంచెం మనం మగ్గనియాలి. ఇక్కడ నేను సగం లెమన్ వేసుకుంటున్నాను. లెమన్ వేస్తే గ్రీన్ చిల్లీ సాక్స్ చాలా ఒక నెల నిలువ ఉంటుందండి. ఏం చెడిపోదు. చపాతీలో, సమోసాలో, యా దాంట్లో తినచ్చు. చాలా బాగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిక్కగా అయిపోయింది, గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. చల్లగా చేసుకున్నాను, చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక దాంట్లో తీసుకుని స్టోర్ చేసుకుంటానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎన్నాళ్ళు పెట్టుకుని తీసుకుని ఏం చెడిపోదండి. ఈ రెసిపీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.